ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే జగన్నాథ స్వామి రథయాత్రను అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కొండపడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర మాదిరిగా తమ గ్రామంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో యాత్రను జరుపుకుంటామని ఈ యాత్రను తెలికించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుంటారని రథాన్ని లాగుతూ చోటముకిపుట్ గ్రామాన్ని విడిచిపెట్టి తిరిగి 9 రోజుల తర్వాత రథాన్ని యథాస్థితికి చేర్చడం జరుగుతుందని అర్చకులు గ్రామస్తులు తెలిపారు. నా పేరు ఎం సూర్యనారాయణ పడాల్. ఏనుగుల పంచాయతీ ముంచంగిపుట్టు మండలం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ట్రస్ట్ కొండపడ గ్రామంలో ఈరోజు ప్రతి ఏటా రథయాత్ర అన్నది జరుగుతుంది. 1997 నుండి స్టార్ట్ అయ్యిందండి. ఈరోజు వరకు నేటికి 2022 ఏటా జరుగుతుంది. కావున మండల యావత్తు అలాగే డివిజన్ స్థాయి నుండి కూడా చాలా యావన మంది భక్తులు వచ్చి చాలా చాలా ఉత్సవంగా జరుగుతుంటది. ఈ యొక్క రథయాత్ర చాలా రథయాత్ర అన్నది పూరిలో జరిగేది అంటే జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా జరుగుతుందని అంటే జరుగుతుంది. కావున యావన మంది భక్తులు కూడా చాలా ఎక్కువ వస్తారు. అదే ఈరోజు మొదటి రథయాత్ర. నెక్స్ట్ ఇక్కడ నుండి చోటముకుట్టు తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ మల్లురథం అనేసి 9వ రోజుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వరకు తీయడం జరుగుతుందండి. కావున చాలామంది భక్తులు హాజరవుతారు. చాలా ఘనంగా జరుగుతాయి. ఇదే గ్రామం ముంచంపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఇదే 1996లో శంకుస్థాపన చేసి 1997లో రథయాత్ర అనగా ముందు చేసామండి. రథయాత్ర చేసుకుంటూ ఒరిస్సా రాష్ట్రం బాదిగడి గ్రామంలో లక్ష్మణ్ దాస్ గురుగారు మా గురుగారండి. వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ రథయాత్ర చేస్తే మళ్ళీ హోలీ కూడా అవ్వాలని అన్నారు. హోలీతో పాటు రథయాత్ర కూడా చేసి అతి ఘనంగా ఈ పక్కపల్లె మండలం స్థాయి నుంచి కూడా ఇతర మండలం నుంచి కూడా తరలివచ్చి భక్తులు రథంలో తాడులు ఉంటదండి. రథంలో తాడు పట్టి తీసుకొని చోటముకిపుట్టు గ్రామం గుండిచ అనే ఆలయంలో తీసుకెళ్తామండి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ 9 రోజుల మన పెద్ద మందిరం అని ఉంటుంది, అక్కడ తెచ్చి మళ్ళీ స్వామివారికి ఆహ్వానిస్తామండి.